ఏం గుడియాలి మేడం మేడం కొద్దిగా ఆగురి ఇప్పుడు ఇదంతా ఇప్పుడైతే ఇక్కడికి అయితే భగవంతుడు షేప్ చేసిండు అది కట్టండి అది ఒకటి చేయండి నేనేమంటున్నానంటే ఈ సెడ్డామ్ మొత్తం తీసేస్తే బెటర్ ఏమో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ టెంపుల్ ఉన్నది ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మొత్తం వల్ల ఇండ్ల పక్క నుంచి లోపల దాకా వాటర్ వచ్చేసి పైకి సిమెంట్ రోడ్డు ఉన్నది కానీ లోపల అది ఎప్పుడైనా అది కూలిపోవచ్చు అది ఎప్పటికైనా ప్రమాదమే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా ఇది మొత్తానికి కలవట్టు తీసి అవసరమైతే పైన కట్టుకునేటట్టుగా ప్లాన్ చేయమని ఎప్పటికైనా అంటే ఫ్యూచర్లో వీళ్ళకి ఇబ్బంది కాకుండా చూడమని నేను ఒకటి ఇస్తాను మీ సైడ్ నుంచి కూడా అది చేస్తే బాగుంటుంది లాభం లేదు కదా వాళ్ళకు లాభపడాలి కానీ అది నష్టం చేసేదిగా ఉండొద్దు కదా ఓకే అండి వెమ్మలవాడ రూరల్ మండల్ బొల్లారం గ్రామానికి రావడం జరిగింది బొల్లారం ప్రజలు మొన్న పడ్డటువంటి 3 రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల మొత్తము ఇక్కడ కల్వర్టు కట్టడంతో ఆ కల్వర్టు కట్టిన ఆయిటు పెట్టడంతో ఆ నీళ్ళన్నీ కూడా పక్క నుంచి మొత్తము పొలాలలో నుంచి అవి తీరా ఊళ్ళకు రావడం అనేది జరిగింది వాళ్ళ ఇళ్ళల్లో కూడా పోయినటువంటి పరిస్థితి అంటే ఆ నీళ్ళన్నీ ఇటు ఇళ్ళకు రావడం వల్ల వాళ్ళు బిక్కుమని భయపడుతూ ఆందోళన చెందినటువంటి పరిస్థితి అంటే ఈ కల్వర్టు ఎప్పుడైనా ఒక విజన్ తోటి కట్టాలి అధికారులు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తికి ముందు విజన్ ఉండాలి మరి ఇక్కడ నేను ఇక్కడ కడుతున్నటువంటి సెడ్డాము ఈ సెడ్డాము కట్టడం వల్ల ప్రజలకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఈ నీళ్ళు ఎక్కువ నిల్వ కావడంతో మరి ఇంకేమైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందా అనేది చూడాలి ఇంజనీర్లు కూడా ఆ రకంగా డిజైన్ చేసి ఎస్టిమేషన్ వేసి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ అట్లా కాకుండా వాళ్ళకు తోసినట్టుగా అంటే ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఈ సెడ్డాములు కట్టినప్పుడు ఇక్కడ కట్టొద్దని గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం చెప్పారు ఒక అంటే అన్న నిజంగా అన్న చెప్తుంటే నాకు ఆశ్చర్యం ఏ ఇంజనీర్లు కూడా వీళ్ళ మీద పనిచేయరు అంటే ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళు అంత పెద్ద ఎస్టిమేషన్లు వేసే కంటే అసలు ఆ నీళ్లు అనేది ఎక్కడ డౌన్ ఉంది ఎక్కడ హైట్ ఉన్నది ఆ నీళ్లు అన్నది ఊళ్ళకి ఎట్లా వస్తాయి ఏంది అనేది వీళ్ళకి తెలుసు చెప్పినా కూడా వినకుండా అప్పుడున్నటువంటి ఏది ప్రభుత్వ అధికారులు ఈ స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా వీళ్ళు కట్టడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి కమిషనే చూసుకున్నారే తప్పితే మరి గ్రామ ప్రజలకు రేపు ఎప్పటికైనా నీళ్లు ఎక్కువ వస్తే మరి ప్రమాదము వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ప్రజల పక్షనే వాళ్ళు ఆలోచించాలి ఆలోచించినట్లయితే ఎవరైనా సెడ్డము ఊరు పక్కన కట్టరు విజన్ ఉన్నటువంటి నాయకులు విజన్ ఉన్నటువంటి అధికారులు ప్రజలకు ఇబ్బంది కావద్దు ప్రజలకు లాభం జరగాలన్నప్పుడు ఊరికి దూరంగా సెడ్డాములు కడతారు కానీ ఈ బొల్లారం గ్రామంలో గ్రామాన్ని ఆనుకొని కట్టడం వల్ల నిజంగా ఇళ్ళకు నీళ్లు రావడం వాళ్ళు మొత్తం పొలాలు చేసుకున్నారు ఆ పొలాలు ఇక్కడనే ఉన్నటువంటి శ్మశాన వాటిక కూడా ఉంది ఇక్కడనే టెంపుల్ ఉన్నది పెద్ద పెద్ద చెట్లు కూడా అన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ సెడ్డామ్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికైనా ప్రమాదమే
మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఏది ఏ రకమైన మరమ్మతులు చేసినా మళ్ళీ ఇంకా ఇప్పుడు పడ్డ వర్షాల కంటే ఇంకా ఎక్కువ పడితే ఇంకా చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ షెడ్డమ్ అనేది ఇక్కడ నుంచి మొత్తంకే తీసేసి భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకు వాళ్ళ భూములు కానీ ఇండ్లు కానీ నష్టం జరగకుండా ఉండాలంటే ఈ షెడ్డమ్ను చూసి ఇంకా పైకన్న కట్టాలి మొత్తము ఎట్లయితేంది కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇది నిర్మాణం చేయాలి కానీ ఇక్కడి నుంచి మాత్రం ఈ షెడ్డము తీయవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈ కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్న వారికి నా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కూడా ఒక లెటర్ ఇచ్చి ఖచ్చితంగా ఇది తీసి ఇక్కడి బొల్లారం గ్రామ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఎమ్మెల్యేగా ఇవాళ ఎమ్మెల్యేగా ఒక షెడ్డామ్ శాంక్షన్ అయినప్పుడు ఆ షెడ్డాము అది ఎంత హైట్ పెట్టాలి ఎంత తగ్గించాలి అనేది ఒక విజన్ తోటి కట్టాలి. ఆయనకైతే అసలు ఇక్కడ ఉంటే కదా ఆయన బతకంతా జర్మన్ పోవుడు ఇక్కడనేమో ఎమ్మెల్యేగిరి చేయడము తప్ప అంటే వచ్చినటువంటి ఏ పని చేసినా కమిషన్లు తీసుకోవడం సపరేట్ కూకుండడం కానీ ప్రజల పక్షాన ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ స్థానిక ఎమ్మెల్యే. కాబట్టి తక్షణమే ఇక్కడ ఈ షెడ్డం తీసి మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కాకుండా దూరం నిర్మాణం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.